మహిళా నేత అనిత మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అంటే ఆయనకి ఆ అర్ధరాత్రి జరిగిన మంతనాల్లో ఆయనకి ఏమాత్రం జ్ఞానోదయం అయిందో మాకైతే తెలియదు, కానీ మరి ఆ మహిళా ముఖ్యమంత్రి హైదరాబాద్లోనే ఆవిడ మహిళా ముఖ్యమంత్రి అవుతుందా, లేకపోతే తాడేపల్లిగూడెంలో ఉండి గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్తున్న మహిళా ముఖ్యమంత్రి అవుతారో మాకు తెలియదు, కానీ మాకైతే క్లారిటీ వచ్చింది మహిళా ముఖ్యమంత్రి రాబోతున్నారు అన్న సంగతి అయితే క్లారిటీ వచ్చింది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా మేము సంతోషిస్తాం. ఇంకోటి ఏంటంటే ఆయన మాట్లాడుతూ ఇది మహిళల రక్షణ గురించి ప్రవేశపెట్టాము, మన మహిళా పోలీసులు అందరూ కూడా దీని మీద పనిచేస్తారు అని చెప్పారు. బాగానే ఉంది, ఒకసారి పేపర్ ఇవ్వండి. మహిళా రక్షణ గురించి ఏర్పాటు చేయబడిన యాప్, మహిళల గురించి ఏర్పాటు చేయబడిన యాప్, మహిళా అభ్యున్నతి గురించి ఏర్పాటు చేయబడిన యాప్, మహిళల చేత దాన్ని తీసుకెళ్లాల్సిన యాప్ అది. కానీ మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నారు, ఎంత గర్వంగా చెప్పాడండి ఆయన, పాప తడబడుతూ చెప్పాడు, ఏం చెప్పాడో తెలియదు. కానీ మా దగ్గర మహిళా ఉప ముఖ్యమంత్రి ఉంది, మా దగ్గర మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నారు, కానీ అడ్వర్టైజ్మెంట్లకు కూడా మా మహిళా ముఖ్యమంత్రి, మా ఉప ముఖ్యమంత్రి కానీ మా మహిళా హోమ్ మినిస్టర్ కానీ పనికిరారు. ఇందులోనే ఎక్కడైనా మహిళలకు సంబంధించిన ఇష్యూలో మహిళా ముఖ్యమంత్రి ఫోటో ఉందేమో ఒకసారి చూడండి, అదే మహిళా హోమ్ మినిస్టర్ ఫోటో ఒక్కసారి చూడండి. మహిళా హోమ్ మినిస్టర్ ఫోటో ఉండదు, మహిళా ఉప ముఖ్యమంత్రి ఫోటో ఉండదు. కానీ నిన్న ఇంకొకటి మళ్ళీ తిరిగి మాకు రీకలెక్ట్ అయిందనమాట. ఏదైతే దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ ఉన్నారో సేమ్ గ్యాంగ్ యాస్టీస్గా ఆ గన్ను జగను ఆ జగన్ జగనను కొట్టుకున్న రెండు తప్ప మిగతా అందరూ ఉన్నారు అక్కడ. మిగతా అందరూ ఉండి మళ్ళీ దీని యాప్ను ఓపెన్ చేశారు. ఈ యాప్ ఎన్ని రకాలుగా తీసుకెళ్తారు అంటే, ఒక మహిళల అభ్యున్నత గురించి తీసుకెళ్లాల్సిన మహిళా యాప్, మహిళా హోమ్ మినిస్టర్ ఉన్న సిచ్యువేషన్లో మహిళా హోమ్ మినిస్టర్ తాలూకా ఫోటో కూడా లేకుండా వీళ్ళు యాప్ను ప్రారంభించడం, దానికి వీళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టుకోవడం, సిగ్గుండాలి నిజంగా. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది ఏడుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అది కూడా పక్కన పెట్టి ఈరోజు మహిళా హోమ్ మినిస్టర్ పనిచేస్తూ ఉంటే ఒక మహిళగా మే సిగ్గుపడాల్సిన అవసరం. అంటే మహిళా హోమ్ మినిస్టర్ ఇంకా చెక్కులు ఇవ్వడానికి ఫోటోలకి ఫోజులకి తప్పించి కనీసం ఈ ప్రచార ఆర్భాటాలకు కూడా పనికి రావట్లేదు అన్న విషయం నిన్ననే తేటతెల్లమైంది. ఇకపై ఈ దిశ యాప్ని ఎవరు చేస్తారండి? వాలంటీర్లు. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఇన్ని మీన్స్ మీ హయాం ముఖ్యమంత్రి గారు ఇన్ని మీన్స్ మీ హయాంలో జరిగిన అత్యాచారాలు అఘాయిత్యాల్లో మీ వాలంటీర్ల తాలూకా ఇన్ని